ఇచ్చోడ మండల పరిధిలోని సాంఘిక సంక్షేమ డిగ్రీ బాలికల కళాశాలలో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలలో పాల్గొని గెలుపొందిన సందర్భంగా గవర్నర్ తమిళసై చేతుల మీదుగా అవార్డు తీసుకున్న సందర్భంగా మమతా తిరుపతమ్మలకు ప్రిన్సిపల్ కళాశాల సిబ్బంది సన్మాన కార్యక్రమం చేపట్టారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులు మమత తిరుపతమ్మలు మాట్లాడుతూ వారి యొక్క అద్భుతమైన అనుభూతిని తమ తోటి విద్యార్థినులతో పంచుకోవడం జరిగింది. తమ తోటి విద్యార్థినులు కళాశాల సిబ్బంది ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రిన్సిపల్ ప్రభుజ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో తమ కళాశాల పేరు మారుమోగించిన మమత తిరుపతమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్తోనే ఆపిద్దాం అనుకున్నా, కానీ మా అమ్మ నాన్నలు ఊరుకోకుండా నేను డిగ్రీ కూడా చదివించాలనుకున్నారు. దానికోసం తేమాజీ సార్, ఇంకా శివరామ్ అంకుల్, వీళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళందరూ చేయవరం వల్ల డిగ్రీ చదువుతున్నా దరిద్ర కూడా. మా అమ్మ నాన్నకి మరి తేమాజీ సార్కి శివరామ్ అంకుల్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నాకు కన్నయ్య బాగా అనిపించింది మంచి చదువుకోవడానికి, అన్నయ్య కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. పేరెంట్స్ లేదని చెప్తున్నారు, నన్ను పోషించాలని మా అత్తమ్మ, కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మా అత్తమ్మ గారికి. ఎందుకంటే నేను చదువుకుంటానని అనుకోలేదు, ఎందుకంటే ఫోర్త్ క్లాస్లోనే ఆపేసిన, ఎందుకంటే అప్పటికి పేరెంట్స్ లేదు చనిపోయారు. సో ఇక నేను చదువుకుంటానో లేదో అనుకున్నా. నాకున్నాను ఒక బ్రదరే, కానీ తను ఎక్కడో నేను ఎక్కడో ఉంటా, కలిసిందాం ఎప్పటికీ. నేను ఎప్పటికీ మా అత్తమ్మ దగ్గర ఉంటా, ఏ కష్టం వచ్చినా తనే చూసుకుంటుంది. తను తనే నన్ను ఎక్కడి వరకు తీసుకొచ్చింది, తను లేకుంటే నేను ఇప్పుడు గవర్నర్ వరకు కూడా వెళ్ళకపోయేదాన్ని. సో తనకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.